జై శ్రీరామ్. హలో వదిన జై శ్రీరామ్ అనండి. నిశ్చితార్థాన్ని మనం ఎంగేజ్మెంట్ అంటూ ఉంటాము. నిశ్చితార్థం అనేది నిజానికి వైదిక ప్రక్రియ కాదు, కానీ ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అబ్బాయి మా కాబోయే అల్లుడు అని తెలియచేసుకోవడం కోసం ఇరు కుటుంబీకులు కూడా వారి దగ్గర బంధువుని స్నేహితుణ్ణి పిలుచుకొని చేసుకునేటటువంటి ఒప్పందానికే నిశ్చితార్థం అని పేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాం, ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నామనుకోండి, ఇంకేదో మంచి సంబంధం వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేటి కాలంలో అలాగే ఉంది కదా, ఎన్ని సంబంధాలు పంపించినా అమ్మాయి తల్లి ఏమంటుంది, ఇంకో ఏమన్నా రెండు పంపించండి, ఇంకేమన్నా బాగున్నాయేమో చూసి ఎరుకుంటామని చెప్తుంది. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా అంతే కదా, ఇంకా కొంచెం సన్నగా ఉన్న అమ్మాయిని పంపించండి, లేకపోతే ఇంకా కొంచెం తెల్లగా ఉన్న అమ్మాయిని పంపించండి అని చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఒక ఉడపడిక, ఒక ప్రమాణం అన్నమాట మనం చేసుకునే నిశ్చితార్థంలో. ఈ కుటుంబంలో ఈ ఇరు కుటుంబాలే కాకుండా అటు స్నేహితులు ఇటు స్నేహితులు ఇద్దరూ కూడా కూర్చొని చేసుకునేటటువంటి గొప్ప ప్రమాణం. ఇందులో ఏం చేస్తారు, నిజానికి నిశ్చితార్థంలో మనం ఇప్పుడు పెళ్లి కంటే ఘనంగా చేస్తున్నాం, కానీ అంతగా చెయ్యాలని ఎక్కడ కూడా చెప్పలేదు. మన శక్తిని అనుసరించి, ముఖ్యంగా మనకు కావలసింది నిశ్చితార్థానికి ఏంటి, తమలపాకులు, వక్కలు, పళ్ళు. తమలపాకులకి ఎంతటి శక్తి ఉందంటే, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు, అంటే వధువు వైపు తల్లిదండ్రులు, వరుడి వైపు తల్లిదండ్రులు కూడా ఎదురెదురుగా కూర్చొని అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు వినాయకుడి పూజ చేసి ఈ ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయిని ఆ ఇంటికి ఇస్తున్నామని, ఆ ఇంటి అబ్బాయిని ఈ ఇంటి అల్లుడిగా చేసుకుంటున్నామని శుభలేఖ రాసుకోవటానికి ఒక రకంగా ఇక్కడ జరుగుతుంది. శుభలేఖ రాసుకోవడానికి ప్రమాణం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి నిశ్చితార్థానికి అంత గొప్పదైనటువంటి స్థితి ఏర్పడింది. ఇలా తాంబూలాలు మార్చుకున్న తర్వాత, ముఖ్యంగా ఈ అరటిపళ్ళు వీటితో పాటు కొబ్బరి బొండం కూడా పెడుతూ ఉంటారండి. కొబ్బరి బొండం అనేది పూర్ణ ఫలం. ఈ రకంగా తాంబూలాలు మార్చుకున్న తర్వాత ఇప్పుడు వేడుకగా ఇటువాళ్ళు అటువాళ్ళు బట్టలు పెట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా అమ్మాయికి ఇక మా అమ్మాయిని వాళ్ళ శక్తిని అనుసరించి అమ్మాయికి చీర ఇస్తారు. ఉంగరం పెట్టుకునే అలవాటు ఉంటే ఉంగరం, కానీ ఉంగరం పెట్టుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోవటం అన్నది మన సనాతన ధర్మంలో లేదు. కానీ ఏదో కోరికలు ఉంటాయి కదా, అమ్మ మా స్నేహితురాలు ఇలా ఉంగరాలు పెట్టుకున్నారే, మా అత్తగారే ఏది కొనలేదు అని అమ్మాయి జీవితాంతం అనుకోకుండా ఉండటం కోసము మనం ఉంగరాలు తీసుకున్నా ఏం చేయాలి, అమ్మాయికి ఆడబడుచు చేత కానీ, ఒకవేళ ఆడబడుచు లేకపోతే అత్తగారు కానీ ఉంగరం తొడగాలి, అలాగే అబ్బాయికి మామగారు కానీ బావమరిది కానీ ఉంగరం తొడగచ్చు. అంతేకాని ఇద్దరూ మార్చుకోవటం అన్నది నిశ్చితార్థంలో సనాతన ధర్మం ఒప్పుకోదు. అలాగే దండలు మార్చుకోవటం కూడా. అసలు దండలు ఎలా మార్చుకుంటారు అమ్మాయి అబ్బాయి, ఏ వైదిక ప్రక్రియ జరిగిందని వాళ్ళకిద్దరికీ అధికారం ఉంటుంది, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఏ రకంగా ఒప్పుకుంటారు, మనం నిశ్చితార్థమే చేస్తున్నాం కానీ వివాహం కాదు కదా. ఇక దండలు మార్చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయి అమ్మాయి బంధువులని అమ్మా నాన్నల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ బండి మీద బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ సాంప్రదాయం అండి, మనం సనాతన ధర్మంలోనే కదా ఉన్నాం. ఇక జీవితంలో అలా బయటికి వెళ్ళేటటువంటి రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి, నిశ్చితార్థం రోజే బయటికి వెళ్ళిపోకర్లేదు కదా, ఇది గుర్తుంచుకోవాలి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇప్పుడే నిశ్చితార్థమైంది, మా అమ్మాయిని ఎలా పంపిస్తాం, ఇక పెళ్ళి అవ్వలేదు, ఇంకా శుభలేఖలు అచ్చవేయించలేదు, శుభలేఖ రాసుకున్నాం అంతే అని అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇప్పుడే ఎందుకమ్మా, వివాహం తర్వాత వెళ్ళొచ్చు కదా అని గట్టిగా అమ్మాయికి చెప్పాలి. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏరా ఇప్పటి నుంచే ఆ తిరుగుళ్ళేంటి, తప్పు కదా, ఇప్పుడే కదా నిశ్చితార్థమైంది, బయటికి వెళ్ళకూడదు, వివాహం తర్వాత జీవితం అంతా మీదే కదా అని మనం అబ్బాయికి కూడా చెప్పాలండి. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించకపోతే ఇక పిల్లలు ఎలా గౌరవిస్తారు, ఇది గమనించాలి. అలాగే దండలు మార్చుకోవటం అన్నది మనకి లేదు కాబట్టి మరి పిల్లలకు కూడా ఏదో కోరికలు ఉంటాయి, వాళ్ళ ముచ్చటని కూడా మనం పెద్దలుగా కాదనకూడదు. లే అలా అన్నామనుకోండి ఏమిటే, నీ చేదస్తాం, ప్రతిదానికి నువ్వు అడ్డుపడుతూ ఉంటామని ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనే అవకాశం ఉంది. అలా కాకుండా అమ్మాయిని అబ్బాయిని వాళ్ళకి వాళ్లే దండలు వేసుకోమనండి, ఎవరి దండని వాళ్ళు వేసుకోమని ఫోటోలు దిగమనండి,
దీనిలో అభ్యంతరం ఏం లేదు. కానీ ఒకరి దండ ఒకళ్ళు మార్చుకోవటం అన్నది మటుకు నిశ్చితార్థంలో చేసే ప్రక్రియ కాదు. ఎందుకంటే ఆ సమయంలో ముహూర్తం ఎలా ఉందో తెలియదు, వారిద్దరికీ తారాబలం ఎలా ఉందో తెలియదు. ఆ రకంగా ఆ సమయంలో వేసుకుంటే మరి ఆ వారికి ఆ యొక్క సుముహూర్త ముహూర్తం యొక్క ప్రభావం కూడా వారిపైన ఉండవచ్చు. ఇవన్నీ ఆలోచించి ఎవరి దండ వాళ్ళు వేసుకునేటట్టుగా మన నిశ్చితార్థాన్ని నిర్వహించాలి. నిశ్చితార్థం వైదిక ప్రక్రియ కాదు అన్నామే, కానీ వివాహానికి ముందు శుభలేఖ రాసుకోవటానికి ఇదే నాంది అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి వెర్రిపోకడలు లేకుండా మన వైదిక సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థాన్ని నిర్వహించుకొని దంపతుల యొక్క అభ్యున్నతికి మనము పాటుపడదాం.